ఈ గుడంబ శంకర్లు ఆడబిడ్డలందరూ గమనించాలి, ఒక క్వార్టర్కి ఈరోజు అదనంగా 200 వసూలు చేస్తున్నారు అంటే నెలకి 6,000, సంవత్సరానికి 72,000, 5 సంవత్సరాలకి 3,60,000. ఒక పేదవాడు పేద కూలీ దగ్గర దోపిడీ చేస్తున్న ప్రభుత్వం ఈ వైసీపీ ప్రభుత్వం. మరి కరెంటు ఛార్జీలు అయితే 9 సార్లు పెంచారు, ఆర్టీసీ ఛార్జీలు పెంచారు, రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచారు, అన్నీ పెంచారు. ఇందులో మాత్రం కులం చూడలేదు, మతం చూడలేదు, ప్రాంతం చూడలేదు, సామాజిక న్యాయం మాత్రం గొప్పగా చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అన్ని కులాలని బాధుడే బాధుడు. మరి అంతేకాదు, తెలుగుదేశం పార్టీ మీ బిడ్డల భవిష్యత్తు కోసం మీరు కష్టాల్లో ఉన్నారు, మిమ్మల్ని ఆదుకోవాలని చెప్పి సూపర్ 6 పథకాలు తీసుకొచ్చింది. ప్రతి ఆడబిడ్డకి, 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఆడబిడ్డకి నెలకి 1500 రూపాయలు. ఎందరు బిడ్డలున్నా అమ్మఒడి మోసం కాదు, తల్లికి నమస్కరిస్తూ తల్లికి వందనం పేరుతోటి అందరి బిడ్డలకి కూడా 3 నలుగురున్నా గారా ఒక్కొక్కరికి 1500 రూపాయలు. ఆ రోజు దీపం పథకం పెట్టేసిన చంద్రబాబు నాయుడు గారు ఈరోజు దీపాన్ని వెలిగిస్తూ ప్రతి ఇంటికి 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ప్రతి రైతుకు ఏటా